విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా యథేచ్ఛగా సాగుతుంది. అక్కడక్కడ పహారా కాస్తున్న పోలీసులు చాకచక్యంగా అక్రమదారులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో వెంకటరమణ అనే వ్యక్తి ఇంటిని సోదా చేసి పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉన్న ఏకలవ్య నగర్ లో ఒక వ్యక్తి వద్దకు ఒక వ్యక్తి విశాఖపట్నం నుంచి కన్సైన్మెంట్ అంటే గాంజా తీసుకొని వస్తున్నా, మాకు సమాచారం వచ్చింది. మేము కొత్త ఆ సమాచారం గురించి 2-3 డేస్ నుంచి వర్కౌట్ చేస్తున్నాం. ఈ రోజు అతను వస్తున్నాడని తెలిసింది. తెలిస్తే మా కానిస్టేబుల్స్ వాళ్ళు డికాయ్ ఆపరేషన్ ద్వారా సమాచారం సేకరించారు. ఆ ప్రకారము నేను మా ఎస్ఐ విలియం బాబు గారితో మా సిబ్బందితో బయలుదేరి మధ్యవర్తులమైన విఆర్ఓ గారు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ గారు వాళ్ళని తీసుకొని సీన్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడంటే పాలపర్తి వెంకట్రావు సన్ ఆఫ్ రామస్వామి హౌస్ నంబర్ 7-242D ఏకలవ్య నగర్ చీమకుర్తి అక్కడ చేరుకున్నాం. సదర్ ఇంటిని సోదా చేయగా సదరు పాలపర్తి వెంకట్రావు వద్దకు వైజాగ్ నుంచి చింతపల్లికి సంబంధించిన బొర్రా సింహాచలం అనబడు వ్యక్తి గంజాయి డెలివరీ చేస్తుండగా మేము ఆ ఇంటిని సోదా చేసి ఇరువురి దగ్గర గాంజాయి స్వాధీనం చేసుకున్నాం. ఒక వ్యక్తి దగ్గర పాలపర్తి వెంకటరావు దగ్గర అతని ఇంట్లో అతని బెడ్రూమ్ లో దాచిన చోట 3 కేజీలు 600 గ్రాములు అలాగే అతనికి చింతపల్లి విశాఖపట్నం నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ డెలివరీ కోసం వచ్చిన బొర్రా సింహాచలం దగ్గర నుంచి 3 కిలోల 300 గ్రాములు స్వాధీనం చేసుకున్నాం. ప్రొసీజర్ ప్రకారం అన్ని రిపోర్ట్స్ అన్ని రాశాము. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే సదరు బొర్రా సింహాచలం టోకుగా చింతపల్లి నుంచి తీసుకొచ్చి ఇతనికి సరఫరా చేస్తున్నట్టు, ఈ సదరు వ్యక్తి దాన్ని 10 నుంచి 15 గ్రాముల పొట్టాలుగా విభజించి ఈ విభజించిన పొట్లాలను స్థానికులకు, గ్రానైట్ క్వారీ కార్మికులకు 50 రూపాయలు చిల్లరగా అమ్ముతున్నట్టు తెలిసింది. సదరు మా డెకా ఆపరేషన్ నిర్వహించి వాళ్ళను అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకి మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ విషయంలో సమాచారం సేకరించి ఆపరేషన్ నిర్వహించిన నా సిబ్బంది, రైడ్ని సమర్థవంతంగా నిమ్మరించిన నా ఎస్ఐ గారు, మా ఇతర స్క్రైబర్స్ అందరికీ అభినందనలు. సాధారణంగా ప్రజలకు మేము వినతి చేయడం ఏంటంటే గంజాయి చాలా ప్రమాదకరమైన నేరపు వస్తువు, దయచేసి గంజాయి సేవించడం, రవాణా చేయడం, అమ్మడం, కొనుగోలు చేయడం వంటి పనులకు దూరంగా ఉండండి. మరి కూడా ఆల్కహాల్ కన్నా గంజాయి చాలా మనుషుల ఆరోగ్యాన్ని అతి త్వరగా హరించవేసే మాదక ద్రవ్యం, కొంచెం మీ ద్వారా మీడియా ద్వారా దయచేసి తెలియజేయమని చెబుతున్నాను.